హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మే సువర్ణ. ఈరోజు వచ్చేసి నేను పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి తీసుకొని తొక్కు తయారు చేసి చూపిస్తాను అండి. పచ్చి కొబ్బరి తొక్కు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చి కొబ్బరి కొద్దిగా 3 టమాటోస్, 1 ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. అదే విధంగా తయారు చేయాలని చేసి చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాణలి పెట్టుకోవాలండి. ఒకటి బాణలి పెట్టుకొని అది బాగా హీట్ అవ్వాలి. బాణలి బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయినాక అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయినాక ఇలా పచ్చిమిర్చి వచ్చేసి నేను మధ్యకి తుంచేసానండి. తుంచేసి ఈ విధంగా వేసేసుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టేసుకున్నాను, ఎందుకంటే అవి పచ్చిమిర్చి వచ్చేసి చెట్టు అంటాయండి. ఇలా మధ్యకి తుంచేసి ఇలా వేసేసుకున్నాను, లేదంటే చిట్లే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా కలుపుతూ ఉండాలి, ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చి ఫ్రై అయినాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసాను. నేనైతే ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. అదే ఆయిల్లోనే పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా, ఆ పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇదైతే రోటీలకు బాగుంటుందండి. ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయండి. పచ్చి కొబ్బరి కూడా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చల్లారేసుకో. పచ్చి కొబ్బరిని ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీది ఆడి తీసుకొని అందులో మిర్చి వేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలండి. అవి అయితే నేను ఫ్రై చేయలేదు, ఇలాగే వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇలాగ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ స్మాష్గా కాకుండా పలుకులు పలుకులుగా పట్టుకోవాలండి. నేను అది ఎలాగో పట్టి చూపిస్తాను, చూడండి. ఇలా పట్టేసుకోవాలి, పూర్తిగా స్మాష్ కాకుండా ఇలా పట్టేసినాను, చూడండి. పలుకులు పలుకులుగా పట్టేసినాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి అదే బాణలిలో మరీ కొద్దిగా ఆయిల్ వేసేసానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. అది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ కూడా. ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆ జీలకర్ర ఫ్రై అయినాక పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. కొద్దిగా ఇది ఫ్రై అవుతుంది, చూడండి. ఇది చట్పట్ అన్నాక జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి. ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి పచ్చి కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి అవి 2 ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయినాక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఇలాగా ఇవి కొద్దిగా కలిపేసుకోవాలి. కలిపేస్తే కొద్దిగా బాగా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై అయినాక ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయినాక మనం ఆనియన్ తీసుకున్నాం కదా, 1 ఆనియన్ తీసుకున్నాం కదా, ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక బాగా ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని చూడండి, ఫ్రై అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం టమాటోస్ తీసుకున్నాం కదా, 3 టమాటోస్ తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలండి. అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి కూడా ఈ 2 బాగా ఫ్రై అవ్వనివ్వాలి.
నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. చూడండి రెండు ఫ్రై అయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చి కొబ్బరి తొక్కు అంతా మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి, అది కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇలాగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇదైతే బాగా ఉడకనివ్వాలండి. ఇది బాగా ఉడకనివ్వాలి, ఇలా ఉడకనివ్వాలండి. వాటర్ వేసుకున్నాం కదా అందుకని ఇలా ఉంది, పతలాగా ఉంది కొద్దిగా. ఇది బాగా గట్టి పడేంత వరకు ఇలా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగ అయిపోయిందండి, దగ్గరగా అయిపోయింది. పచ్చి కొబ్బరి తొక్క అయితే ఇలా దగ్గరగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసేయడం ఏంటి. చూడండి సింపుల్గా పచ్చి కొబ్బరి తొక్క ఇలా తయారైపోయింది. కలర్ఫుల్గా ఉంది కదా ఇది కూడా, చూడండి ఇలా రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్స్ రూపంలో తెలపండి. నా వీడియోకైనా మీకు నచ్చినట్లయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుంది. ఇది పచ్చి కొబ్బరి తొక్క రోటీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.